సాధారణంగా చాలా మందిలో ఎదురయ్యే సమస్యల్లో ఒకటి కిడ్నీలో రాళ్ళ సమస్య. ఒకసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన విషయం తెలిస్తే చాలా మంది టెన్షన్కు గురవుతారు. నడుము నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట వంటి కారణాలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇంతకు అసలు మూత్రంలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా తొలగించుకోవచ్చు వంటి విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కిడ్నీల్లో రాళ్ళ సమస్య పరిష్కారం గురించి మాట్లాడుకున్నట్లయితే, కిడ్నీల్లో రాళ్ళ సమస్యతో బాధపడేవారు చాలామందే ఉంటారు. రాళ్ళ సైజు చిన్నగా ఉన్నప్పుడే గుర్తించకుండా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, కిడ్నీలో రాళ్ళున్నవారు కనీసం మూత్ర విసర్జన కూడా సరిగ్గా చేయలేరు, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలు, ఉప్పు, కాల్షియం, కొన్ని విష పదార్థాలను ఫిల్టర్ చేసే అవయవంగా కిడ్నీ ఉంటుంది. లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాలు కలయికతో ఈ రాళ్ళు మూత్రపిండాల్లో ఏర్పడతాయి. అంతేకాకుండా ఇవి కొంచెం కఠినంగా ఉంటాయి. మూత్రపిండంలో రాళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ యూరిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను ఎక్కువగా శోషించుకోవడం వల్ల అవి పరిమాణంలో పెరుగుతాయి. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాటిలో భాగంగా ఒక స్పూన్ మెంతులు రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని పొద్దున్నే తాగితే చక్కటి ఫలితం కనబడుతుంది. అంతేకాదు, మంచినీరు కూడా ఎక్కువగా తాగాలి, అప్పుడు చిన్న పరిమాణంలోని రాళ్ళు మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కిడ్నీ బీన్స్ను క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు పొడి కావాల్సిందే. కిడ్నీ బీన్స్ను నానబెట్టి తర్వాత ఉడికించుకుని ఇంగువ కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ కిడ్నీ స్టోన్స్ను మూత్రం ద్వారా బయటకు విసర్జించేలా చేస్తుంది. ఇక యాపిల్ సిడర్ వెనిగర్ను కాల్షియం ఆక్సలేట్, ఇతర మినరల్స్ వల్ల ఏర్పడిన రాళ్లను ముక్కలు చేస్తుంది. భోజనానికి ముందు ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్ళు ముక్కలుగా మారి మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఇక చివరిగా ఎండిన తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని తాగినా ఫలితం ఉంటుంది. రోజు 3-4 సార్లు ఈ నీరు తాగితే రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి. రోజు దానిమ్మ రసం, నిమ్మ రసం తాగినా ఫలితం ఉంటుంది. సో ఇలా చేసి కిడ్నీల్లో రాళ్ళ సమస్యల నుంచి గట్టెక్కొచ్చన్నమాట.